పైకరోపేట వైసీపీ నాయకులు పైకరోపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పేట టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు అధ్యక్షతన వైసీపీ నాయకులకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగలపూడి అనిత నిజాలు తెలుసుకునే మాట్లాడారని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు నిజాలు అని ప్రజలకు తెలుసని, గత ఎన్నికలలో ఆమెకు పైకరోపేట ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదని, మీరు అన్నది అవస్థమని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆవిడ వేరే నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగిందని తెలిపారు. ఢిల్లీలో జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృతమైన సమావేశంలో జనమల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అనిత గారు పాల్గొని మాట్లాడిన విషయాల గురించి తప్పు పట్టి మన పాయకరపేట వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా గమనించాలి, అనిత గారు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందా లేదనేది చూసుకోవాలి. కానీ లేని విషయాలు ఆడైతే మాట్లాడలేదని నాకు తెలిసి, ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఐటీ మినిస్టర్ గారు చేస్తున్న విషయాల గురించి, అలాగే మన ఐటీ మినిస్టర్ గారు మాట్లాడింది విషయాల గురించి అవన్నీ కూడా అందరికీ తెలుసున్నాయి. వాస్తవ విషయాలే చెప్పారు, ఎవరిని కించపరిచే విషయాలు కానీ మాట్లాడలేదు. అది గమనించాలి ముందు. అలాగే అభివృద్ధి విషయంలో మాట్లాడారు. అభివృద్ధి అనేది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఆశీస్సులతో అనిత గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి గ్రామంలోనే స్టోన్ వేసి పబ్లిక్గా ప్రకటించి ముందుకెళ్ళి అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి అనిత గారిని చెప్పి అందరూ కూడా తెలియపడుతుంది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో మీరు చేసిన అభివృద్ధి ఏమన్నదనేది మీరు చూసుకోండి, ప్రజలు కూడా గమనిస్తున్నారు. అంతే తప్పితే అభివృద్ధి రండి చూద్దారని అనుకుంటే బాయిగ్రపేటలో మీరు అందరు కార్యకలాపాలు చేసే బిల్డింగ్ కూడా మా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అనిత గారు అద్దరులో కట్టిన బిల్డింగ్. ఇకపోతే ఇక టికెట్ గురించి ఆవిడని ఇక్కడ పంపించారనే దాని గురించి అయితే ఓకే, ఒకవేళ ఆవిడని తిరస్కరించారనే పరిస్థితి ఉన్నప్పుడు ఆవిడకి ఎక్కడ టికెట్ ఇవ్వకూడదు. ఇక్కడ ఉన్న ఆవిడని తీసుకుని వెళ్ళి కొవ్వూరులో టికెట్ ఇచ్చి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో రకరకాలుగా జరిగినాయి, అది గవర్నమెంట్ పోవడం అనేది వేరే విషయం. ఈరోజు ఆవిడకి పార్టీలో తగిన గుర్తింపునిచ్చి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉండడం, యాక్టివ్గా పార్టీ మీద పార్టీ కార్యక్రమాలు యాక్టివ్గా చేయడంతో పాయకరపేటలోనే అందరూ కోరుకున్న మీదట నియోజకవర్గంగా ఇన్ఛార్జిగా ఇవ్వటం, రేపు రాబోయే రోజుల్లో ఆవిడ ఎలక్షన్ కూడా ఆవిడతో వెళ్తున్నాం. ఇవన్నీ కూడా గమనించాలి. గమనించకుండా ఆవిడ ఏదో తప్పుగా మాట్లాడారనేది కాకుండా ఆవిడ మాట్లాడింది ఏంటి, అది ఎంతవరకు మాట్లాడని తెలుసుకుని మాట్లాడితే మంచిదని నా అభిప్రాయం. ఇంకా ఈ కార్యక్రమాల గురించి కానీ లేదంటే అంటే చంద్రబాబు నాయుడు గారు మెట్టు పొందడం కోసం ఇక్కడ మంత్రులని లేకపోతే నాయకులను విమర్శిస్తే మంచి మంచి పదాలు ఇస్తారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేశారు. వాస్తవానికి ఈరోజు ఏమని తిరిగితే చేస్తామనేది కాదు. ఆవిడకి ఎప్పుడో ఆవిడకి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఇవ్వడం జరిగింది, అలాగే పోలిట్ బ్యూరో సభ్యురాలు ఇవ్వడం జరిగింది. మొన్న తుమ్మలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశంలో అనిత గారు ఏదో మాట్లాడారని చెప్పేసి మన పాయకరపేట వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో అనిత గారిని భంగంగా మాట్లాడారు. అయ్యా, మీకు ఒకటే సూటిగా ప్రశ్న, గెలిపోవటం అన్నది రాజకీయంలో సాధ్యమే, కానీ పాయకరపేట ప్రజలు తిరస్కరించారు, అనిత గారిని తిరస్కరించారు, టౌన్లో ప్రజలు తిరస్కరించారు, అనిత గారిని కొవ్వూరు పంపించేశారని చెప్పేసి మనం చాలా దారుణంగా మాట్లాడారు అనిత గారి గురించి. మీకు ఒక ముఖ్యంగా ఒకటే సవాల్ చెబుతున్నాను, ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గొల్లబాబురాని కూడా అమలాపురం పంపించేశారు, అదొకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే పాయకరపేట ప్రజలు గూడూరు శ్రీనివాసరావు గారు ఏదో మాట్లాడారు, పాయకరపేట ప్రజలు అనిత గారిని తిరస్కరించారని. అయ్యా శ్రీనివాసరావు గారు మిమ్మల్ని కూడా మొన్న పంచాయతీ ఎలక్షన్లో ఘోరంగా ఓడించారు పాయకరపేట ప్రజలు, అదొకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గుల్వెందు పోస్తే కొద్ది కింద మచ్చారు కదంట, అలాగే ఒక అనేటప్పుడు మన కింద మచ్చ కూడా చూసుకోవాలని చెప్పేసి మీకు వీడియో ముఖంగా తెలియజేస్తాను. ఇకపోతే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, హైదరాబాద్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ చేసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంటన్నది మీరు సూటిగా ఒక చెప్పండి. మీకు నిజంగా దమ్ము ధైర్యం అని ఉంటే మెయిన్ రోడ్ ఏంటని చాలు, మీరు చేసిన అభివృద్ధి మేము ఒప్పుకుంటాం. ఇకపోతే మేము మా ఆయంలో కట్టినటువంటి ట్రావెలర్స్ బంగ్లా ఏదైతే ఉందో ఆ బంగ్లాని మీరు అనేక రకమైన కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నారు. మీకు నిజంగా సిగ్గంటి ఉంటే ఆ బంగ్లాకు తాళం వేసి మీరు బయట పెట్టుకోండి మీ మీటింగ్లు. ఇకపోతే మీరు చేసే దందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతి త్వరలో మేమందరం బయటపెడతాం. లెక్కర్ నుంచి
గ్రావల్ దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి మీరు చేసే మాఫియా అంతా మాకు తెలియదు అనుకున్నారా? ఎందుకంటే మాతో తెలుగుదేశం నాయకులతో మీరు పెట్టుకోకండి, మాకు కూడా నోరు ఉంది. మీరు మాట్లాడతాడు, మేము కూడా మాట్లాడతాం. అని చేత మీరు మాట్లాడే మాటలు వెనక్కి తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాను. అలాగే సంక్షేమం గురించి మాట్లాడతారు. వైఎస్ఆర్ పార్టీలో సంక్షేమం ఏం చేశారండి? సంక్షేమం అంటూ పెట్టింది తెలుగుదేశం పార్టీ. దళితులను అభివృద్ధి చేసింది, రాజకీయంగా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఒక పార్లమెంట్ లో స్పీకర్ హోదా కల్పించింది ఒక దళితుడికి తెలుగుదేశం పార్టీ. ఒక అసెంబ్లీలో ఒక దళిత మహిళకి ప్రతిభా భారతి గారికి స్పీకర్ పదవి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇలా మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇచ్చాడు, కానీ దానికి పవర్ లేదు. చైర్పర్సన్లు ఇచ్చారు, చైర్లు లేవు. కాకపోతే రండి, బహిరంగ సవాలు, బహిరంగ చర్చలకి మేము సిద్ధం, మీరు సిద్ధం అంటే రెడీ అవ్వని చెప్పేసి మేము ఒక సభాపూర్వకంగా మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం.